సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గ కూర్పు అనేది ఒక ప్రహసనం. ఎందుకంటే ఈ మంత్రులకు విధులు, నిధులు, అధికారాలు ఏమి ఉండవు. వీళ్ళు ఉత్సవ విగ్రహాలు, మేకపోతుకు గాలకాయలు, 6000తో సమానం, నిమిత్త మాత్రులు. కాబట్టి విధులు, నిధులు, అధికారాలు లేని మంత్రి పదవులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. రెండవది కొండందవి ఎలకన పట్టేట్లుంది. 3 నెలలు సామగ్రిలు చేసి మూలనున్న ముసలమ్మను కొట్టేట్టుంది. 3 నాళ్ళ ఉంటే ఒకటే ఈక్వేషన్స్. కానీ ఆఖరికి జరిగింది ఏమిటి? మొత్తం 25 మందిలో 11 మంది పాత వాళ్ళు, 14 మంది కొత్త వాళ్ళు. దీనికి ఇంత తతంగం అవసరమా? 3వది, పదే పదే అధికార వికేంద్రీకరణ చెప్తున్నారు. ఈ మంత్రివర్గ కూర్పులో అధికార వికేంద్రీకరణ కనిపిస్తూ ఉందా? మొత్తం 26 జిల్లాలకు గాను 8 జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు. ఆ 8 జిల్లాలు ఎన్టీఆర్, గుంటూరు, విశాఖ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు. అదే సమయంలో చిత్తూరు జిల్లాకు 3 అంటే ఈ 8 జిల్లాల్లో ఉండే ఎమ్మెల్యేలు అసమర్థుల, వాళ్ళకు మంత్రి పదవి అర్హత లేదా వాళ్ళకు? దీని ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. పదే పదే సామాజిక న్యాయం చెప్తున్నారు. ఈ మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం ఉందా? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ, వెలమ, బలిజ, తెలగ, ఒంటరి, ఈ కులాలకు ప్రాతినిధ్యమే లేదు ఈ యొక్క మంత్రివర్గంలో. ఎస్టీలకు సంబంధించి రాష్ట్రంలో 34 ఉపకులాలు ఉంటే 33 ఉపకులాలకు ప్రాతినిధ్యం లేదు. ఎస్సీలకు సంబంధించి రాష్ట్రంలో 60 ఉపకులాలు ఉంటే 58 ఉపకులాలకు ప్రాతినిధ్యమే లేదు. బీసీలకు సంబంధించి రాష్ట్రంలో 140 ఉపకులాలు ఉంటే 130 ఉపకులాలకు ప్రాతినిధ్యమే లేదు. 13 మంది పాత మంత్రులు ఎందుకు తొలగించినట్లు? వాళ్ళ అవినీతి పరుల అసమర్థుల. ముఖ్యమంత్రి పిల్లలకు సమాధానం చెప్పాలి. కాబట్టి ఇప్పటికే అసమ్మతి స్టార్ట్ అయింది. సీఎం డౌన్ డౌన్ అనే స్థాయికి పోయింది. సీఎం దిష్టిబొమ్మలు కాల్చే పరిస్థితికి వచ్చింది. ఈ అసమ్మతి వాయుగుండం త్వరలో తీరం దాటి సునామీగా మారక తప్పదు. ఈ సునామీలో వైకాపా ప్రభుత్వం కొట్టుకొని పోక తప్పదు.